ఇప్పుడు మీకు హ్యాపీగానే ఉంది కదా, మీరు ఏ తప్పు చేయలేదు, మీ మనసులో ఏమీ లేదు అంటూనే కావాలని పోయి తనని గుద్దుకున్నారే, మరి దీన్నేమంటారు? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఇట్స్ అన్ యాక్సిడెంట్, అనుకోకుండా ఇలా జరిగింది, అంతేగాని నేనెందుకు వెళ్ళి తనని గుద్దుతాను? ఎవరికి చెప్తారండి మీ కథలు? మీ గురించి తెలియని వాళ్ళకి, చిన్నపిల్లలకి చెప్పండి, వింటారు, నమ్ముతారు. అంతేగాని మీ గురించి అంతా తెలిసినా నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీ మనసులో రుద్రాణి ఉంది, తన మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ సాఫ్ట్ కార్నరే ఇప్పుడు మీకు ప్రేమగా మారింది, తనని కావాలి అనుకుంటున్నారు. మనసులో ఇన్ని ఆలోచనలు పెట్టుకుని నేనేదో మిమ్మల్ని అనుమానిస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేస్తారెందుకు? మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యానండి. ఇప్పుడిప్పుడే మీరేంటో నాకు అర్థం అవుతోంది. మీకు భార్య ఉండాలి, పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండాలి. మీరలా బ్రతకగలరేమో కానీ నాకు ఇలాంటి దరిద్రంలో బ్రతకడం అస్సలు ఇష్టం లేదు. చంద్రిక, ఏంటి భరత్ ఇది? నేను చూస్తుంది నిజమేనా? అసలు ఇలా మాట్లాడుతుంది చంద్రికేనా? ఐఎమ్ రియల్లీ సారీ భరత్, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి. అసలు నేను ఇది ఊహించలేదు. మీ ఇద్దరి దాంపత్యం చూసి అసలు భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి అనుకున్నాను. కానీ ఇదేంటి భరత్ ఇలా అయిపోయింది? ఏంటి చంద్రిక ఇది? ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నావు? ఏం చేయమంటావు వైశాలి? ఇచ్చిన మాట కోసం నా భర్తనే దూరం చేసుకోవాల్సి వస్తోంది. మా ఆయన్ని మానసికంగా ఎంత హింసిస్తున్నానో, ఎంత క్షోభ పెడుతున్నానో నాకు అర్థమవుతుంది. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది వైశాలి. చంద్రిక, భరత్ ఇలాంటి మనిషో నీకు బాగా తెలుసు. నువ్వు లేనిదే తను బతకలేడు అన్న విషయం కూడా నీకు తెలుసు. అన్ని తెలిసి కూడా నువ్వు అతన్ని అనుమానిస్తున్నావు, కావాలనే అవమానిస్తున్నావు. నీ అంతట నువ్వు బాధ పెడుతూ నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవటంలో అర్థమేమైనా ఉందో చెప్పు. ఏం చేయమంటావు వైశాలి, నా పరిస్థితి అలాంటిది. రుద్రానికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాలి. నువ్వు చేస్తుంది చాలా తప్పు చంద్రిక. ఆకలిస్తున్న వాడికి అన్నం పెట్టడంలో తప్పు లేదు, దాన్ని దానం అంటారు. దానివల్ల భగవంతుడు కూడా మనం చేసిన పనికి ఆశీర్వదిస్తాడు. కాని ఆకలి లేని వాడికి అన్నం పెడితే అది అపాత్ర దానం అవుతుంది. నువ్వు చేసిన దానం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడకపోతే ఆ భగవంతుడు కూడా నువ్వు చేసిన దానికి తప్పు పడతాడు. ఇప్పుడు రుద్రానికిచ్చిన మాట కూడా అలాంటిదే. అలాంటి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవటంలో అసలు అర్థం లేదు చంద్రిక. లేదు వైశాలి, ఇప్పుడు నా పరిస్థితికి నేను ఎవరి మీద నిందలు వేయలేను. అసలు నా తలరాతే అంతా, నిజంగానే నా తలరాత బాగులేదు వైశాలి. ఆ రోజు అత్తయ్య గారు చెప్పింది అక్షరాలా నిజం. నా జాతకం నిజంగానే బాలేదు, నాతో ఉన్నవారికి కూడా ప్రశాంతత ఉండదు. అందుకేనేమో నాతో ఉన్నంతకాలం భరత్ గారికి కూడా కష్టాలే ఎదురొచ్చాయి. కనీసం ఆయనకి నేను దూరమైతేనన్నా ఆయన జీవితం బాగుపడుతుందేమోనని ఆశిస్తున్నాను. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు చంద్రిక. భరత్ గారికి నువ్వంటే ఎంత ప్రాణమో నీకు బాగా తెలుసు. అనవసరంగా లేనిపోనివన్నీ సృష్టించుకొని అర్హత లేని రుద్రానికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం నువ్వు నీ భర్తకి దూరమవుతున్నావు చంద్రిక. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు, కాస్త ఆలోచించు. ఎలా సాల్వ్ చేసుకోగలుగుతాను వైశాలి, నువ్వే చెప్పు. ఏ, ఎందుకు సాల్వ్ చేసుకోలేవు? రుద్రానికిచ్చిన మాట తప్పడం అనే మాట వదిలేసి
అసలు ఏ విధంగా నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలనో నువ్వే చెప్పు. చెప్పలేవు. నువ్వే కాదు వైశాలి, ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేరు. ఆలోచిస్తే ఒక్కటి మాత్రం నిజం, భరత్ గారి జీవితంలోకి నేను రావటం అనేది నిజంగా ఆయనకి దురదృష్టం. నన్ను ఆయన జీవితంలో ఆహ్వానించిన నేను ఏ రోజు ఆయన్ని సంతోషపెట్టిందే లేదు. అందుకే ఒక భార్యగా, ఆయన మంచి కోరుకుని ఒక మంచి శ్రేయోభిలాషిగా ఆయనకి దూరం అవ్వటమే మంచిదని నాకు అనిపిస్తోంది. అందుకే ఇది నిర్ణయించుకున్నాను. కాకపోతే నేననుకున్నది సాధించటంలో పాపం ఆయనకి నరకం చూపిస్తున్నాను. ఆయన అక్కడ ఎంత బాధపడుతున్నాడో తలుచుకుంటుంటేనే నా గుండె పిండేస్తున్నట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల ఈ ప్రాబ్లం మరింత పెద్దది కాకుండా ఆయన మనసులో అసహ్యం కలిగి నాకు దూరమైపోతే బాగుండు అనిపిస్తోంది. ఆయన మనసులో ఎంత త్వరగా నా మీద ద్వేషం పెరిగితే అంత త్వరగా ఆయన బాధపడకుండా నాకు దూరం అయిపోతారు. గుడ్ గర్ల్. అమ్మా. ఏంట్రా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? అమ్మా, చంద్రికకి ఏమైందమ్మా? ఎందుకు నా మీద అంతలా కోపడుతుంది? ఎందుకు అనవసరంగా నా మీద నిందలేస్తుంది? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు, తన మనసులో ఏముందో ఎవరికీ చెప్పదు. లేదమ్మా, తన మనసులో ఏదో రహస్యం ఉంది, అది బయట పెట్టకుండా ఇదంతా డ్రామా చేస్తుందేమో అనిపిస్తుంది. మీ ఇద్దరిది ఎంత గొప్ప అనుబంధం రా. నువ్వు ప్రేమించిన మనిషిలో ఒక చిన్న తేడా వచ్చినా వెంటనే నీకు తెలిసిపోతుంది నువ్వు అన్నది నిజమేరా. తన మనసులో నీ మీద ప్రేమ తప్ప ఏ రోజు ద్వేషం అనేది ఉండదు. నీకు తన దూరం కావటం కోసమే ఇదంతా చేస్తోంది. ఆ విషయం నేను నీతో చెప్పలేను. అమ్మా, కనీసం నువ్వైనా తనకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఇన్ని రోజులు మేము కష్టాల్లో ఉన్నాం, సమస్యలతోనే పోరాటం చేసాం. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా జీవితం గడపాలని ఆశపడుతున్నాం. ఇలాంటి సమయంలో చంద్రిక ఇలా ప్రవర్తించడం నిజంగా చాలా బాధగా ఉందమ్మా. నిజంగా రుద్రాణి ఎంత సహాయం చేసిందో నీకు కూడా తెలుసు. రుద్రాణి గనక ఎవిడెన్స్ ఇవ్వకపోతే నేను బయటపడేవాణ్ణే కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అలా అనుమానించడం, నాకు రుద్రానికి మధ్య లేనిపోని సృష్టించడం, ఇవన్నీ ఏంటమ్మా? ఏమోరా, తన మనసులో ఏముందో ఏమీ లేకుండానే తను నిన్ను అనుమానించదుగా. అంటే ఏంటమ్మా? ఏం లేకుండా నన్ను అనుమానించదు కదా అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నా ఉద్దేశం అది కాదురా. తన మనసుకి బాధ కలిగేలా ఏం జరిగిందో ఏమిటో. లేదమ్మా, అసలు ఈరోజు చంద్రిక అనుమానిస్తున్న వాటిల్లో అసలు అర్థమే లేదమ్మా. ఇంతకంటే ఎక్కువగా నేను రుద్రాన్ని కలిసి బయట తిరిగాం. తన కళ్ళ ముందే తను నా గదిలో ఉండేది. తన కళ్ళ ముందే మేమిద్దరం కలిసి బయట తిరుగుతూ ఉండేవాళ్ళం. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటికి వెళ్ళి ఐస్ క్రీంలు తినడం, సినిమాలు చూడడం, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాళ్ళం అమ్మా. రుద్రాణిని పెళ్లి చేసుకోవడానికి నేను 3 సార్లు ప్రయత్నం చేశాను. అయినా నన్ను చంద్రిక ఏ రోజు తప్పు పట్టిందే లేదు. కానీ ఈరోజు అసలు అలాంటిదేమీ లేకుండా నేను రుద్రాణి చాలా క్లియర్గా ఉన్నావమ్మా. నువ్వింకా అమ్మాయికుడివే భరత్. ఆ రుద్రాణి అసలు స్వరూపం ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ పక్కనే ఉంటూ అమాయకంగా నటిస్తూ నీకు చంద్రికకి మధ్య చిచ్చు పెట్టాలనే చూస్తూ ఉంది. నిన్ను సొంతం చేసుకోవటం కోసం తనెన్ని డ్రామాలు ఆడుతుందో నీకింకా అర్థం కావటం లేదు భరత్. ఈరోజు మా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ తప్ప మరేమీ లేదు. రుద్రాణి నన్ను కాపాడింది అనే ఒక కృతజ్ఞతతో తనని ఇంట్లో ఉండమన్నాను. దాన్ని కూడా చంద్రిక తప్పుపడుతుంది. అమ్మా ప్లీజ్,
నువ్వు ఒకసారి చంద్రికతో మాట్లాడు. నువ్వంటే తనకి చాలా గౌరవం. నీ మాట తప్పకుండా వింటుంది. ప్లీజ్ అమ్మా, పరిస్థితులను అర్థం చేసుకోమని చెప్పు. దయచేసి నాకు దూరం కావద్దని చెప్పమ్మా. ఏం చెప్పమంటావురా? భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో మూడో వ్యక్తి వచ్చి మాట్లాడకూడదు. అది మీ ఇద్దరి సమస్య. మీరు మాట్లాడుకుంటేనే బాగుంటుంది. అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అమ్మా? లేదు పరత్, నా అనుభవంతో చెప్తున్నాను. భార్యాభర్తలు కొన్ని విషయాలు వాళ్లకు వాళ్లే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవటం మంచిది. సరే అమ్మా, నేనే సాల్వ్ చేసుకుంటా. చంద్రికతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావో తెలీదు. బహుశా నా భర్త నాకు దూరం కావాలని ఇలా రాసి పెట్టినందుకే నన్ను భూమి మీద నుంచి తీసుకువెళ్తున్నావు కాబోలు. కనీసం నేను దూరమైన తర్వాత అయినా ఆయన ప్రశాంతంగా ఉంటే అంతే చాలు. నేను చనిపోయి ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఆనందంగా ఉండటం చూస్తే నా ఆత్మశాంతిస్తుంది. ఒసే పిచ్చి మోహందానా, నీకు నిజంగానే క్యాన్సర్ ఉందనుకొని ఎన్ని త్యాగాలు చేస్తున్నావే. నీ భర్త మీద నీకు ఎంత ప్రేమే. భర్త సంతోషం కోసం ఏదైనా చేస్తావన్నమాట. అసలు నాకు ఈ విషయం ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చేదాన్నా? ఎప్పుడో నీకు ఈ జబ్బుందని చెప్పి నాటకమాడి భరత్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకునేదాన్ని. ఫోన్లే, ఇన్నాళ్ళకైనా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. భరత్ని నా సొంతం చేసుకుంటాను. ఏమైంది నీరజ, ఏదో పోగొట్టుకున్న దానిలా అలా ఫీల్ అవుతున్నావు? పోగొట్టుకున్నాను మేడం. మీతో చేరిన తర్వాత నా మనశ్శాంతినే పోగొట్టుకున్నాను. అవునా? అయితే ఓ పంచే, నువ్వు వెంటనే పెట్టే బేడా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కావలసినంత మనశ్శాంతి దొరుకుతుంది. నా వీక్నెస్ అదే కదా మేడం. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను, అలాగని ఇక్కడ ఉండలేను. నా సంగతి వదిలిపెట్టి ముందు మీ సంగతి ఏముందో చెప్పండి. మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఏంటి, మళ్ళీ భార్యాభర్తల మధ్య కొత్త ఫిట్టింగ్ ఏమైనా పెట్టారా? కొత్తగా ఏం లేదు నీరజ, ఆల్రెడీ పెట్టిన ఫిట్టింగే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అసలు తప్పు మీది కాదు మేడం. మీలాంటి వాళ్ళని నమ్మినందుకు ఆ భరత్ బాబును అనుకోవాలి. పెద్ద తెలివి గలవాడు అనుకుంటాడు, కానీ ఈ ప్రపంచంలో ఆయనంత తెలివి తక్కువ మనిషి ఇంకొకళ్ళు లేరండి. మీరు పక్కనే ఉంటూ గోతులు తవ్వుతున్నా గాని ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తించలేదంటే అది మీ గొప్పతనం కాదు మేడం, ఆయన చేతకానితనమే. ఒసే నీరజ, నిన్నెందుకో ఈరోజు కొట్టాలనిపించట్లేదే. దయచేసి నా పేషెన్సీని టెస్ట్ చేయకు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. రుద్రాణి, భరత్ రా, కూర్చో. చెప్పు భరత్. రుద్రాణి, నేను నీ దగ్గర ఒక హెల్ప్ అడగడానికి వచ్చాను. అదేంటి భరత్, నీకు ఏ హెల్ప్ కావాలన్నా
నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి అడగకూడదు, ఆర్డర్ చేయాలి. నీకు ఏం కావాలో చెప్పు భరత్. అయినా నేను నీకు చేసేది ఏమైనా సరే అది హెల్ప్ అవ్వదు భరత్, అది నా డ్యూటీ. ఏం కావాలో చెప్పు, ఏం చేయమంటే అది చేస్తాను. భరత్, నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు, ఏం కావాలి? అరే నీకేం చేసి పెట్టాలి నేను? నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను ఇక్కడ ఉండడం నీకు ప్రాబ్లంగా ఉందా? నువ్వు ఉండడం నాకేం ప్రాబ్లం లేదు రుద్రాణి, కాకపోతే నీ వల్ల నాకు చంద్రికకి మధ్య మనస్పర్ధలు బాగా ఎక్కువైపోతున్నాయి. నీ పరిస్థితి నాకు అర్థమైంది భరత్. కావాలంటే చంద్రికతో నేను మాట్లాడతాను. ఎవరేం చెప్పినా సరే తను వినే పరిస్థితిలో లేదు. అంతా నువ్వే చూసావు కదా తను ఎలా మాట్లాడుతుందో. నీ వల్ల నాకెంత మంచి జరిగిందో నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు. నిజంగా నువ్వు అంటూ లేకపోతే నేను బయటకు వచ్చేవాడినే కాదు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, కాకపోతే నువ్వు ఇక్కడ ఉండడం వల్ల చంద్రికకి అనుమానం మరింత పెరుగుతుంది. చివరికి మా కాపురమే ముక్కలైపోయే పరిస్థితికి వచ్చింది రుద్రాణి. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవా, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమ, కలయికే కలని మాయమైపోకుమా. కదముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమ, చెరిపిన చెరగని గాయమైపోకుమా. ఏంటి భరత్ ఇలా మాట్లాడుతున్నావు? సారీ రుద్రాణి, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకేమీ చెప్పలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా పరిస్థితి ఏంటో నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. నువ్వే కళ్ళారా చూస్తున్నావు కదా నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా తను అనుమానించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను చంద్రిక మనసు మార్చలేను, అలాగని నువ్వు చేసిన హెల్ప్ కూడా నేను మర్చిపోలేను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. దయచేసి నువ్వింట్లో నుంచి బయటికెళ్ళు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ఏమనుకోకు. ఐఎమ్ సారీ. నన్ను గిరవాటేయకలా, నీ చిరునవ్వే ఊపిరిగా ఉన్నా చలి ఉరి తీయబోకే నా ప్రేమ. మేడం ఏం చేస్తాం చెప్పండి, పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పలేదు, మీరెంత చెప్పండి. ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు అనుకున్నాడు రావణుడు, ఏమయ్యాడు సర్వనాశనమైపోయాడు. నా వెనకాల అబ్బో చాలా మంది బలగం ఉంది, నన్నెవ్వరు ఏం పీకలేరనుకున్నాడు దుర్యోధనుడు. ఏమైపోయాడు, మట్టి కొట్టుకుపోయాడు. నా దగ్గర బోలెడంత సైన్యం ఉంది, నేను ప్రపంచ విజేతనే అనుకున్నాడు అలెగ్జాండర్. ఏమయ్యాడు, జ్వరం వచ్చి చచ్చిపోయాడు.
అంతే మేడం, పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటి అపజయాలు తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ మీరంతా చెప్పండి. అందుకే నేనేదైనా చెయ్యగలను, నన్ను మించినోళ్ళు లేరు అని విర్రవేయకూడదు. ఏ క్షణంలో ఎవరికి ఏది ఎలా రివర్స్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు మేడం. ఇప్పటిదాకా భరత్ బాబు మీ బలం అనుకున్నారు. చూశారుగా, అదే భరత్ బాబు వచ్చి చాలా పోలైట్గా నోరు మూసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు. కాకపోతే నేను మాట్లాడినంత హార్ష్గా మాట్లాడలేక చాలా డిగ్నిఫైడ్గా చెప్పారు. అది అర్థం చేసుకొని మీ అంతట మీరు కదిలారనుకోండి, కొంచెం గౌరవమైనా ఉంటుంది. లేకపోతే మెడపట్టుకుని బయటకు గెంటుతారు మేడం. అమ్మో, నన్ను మాత్రం సీరియస్గా తీసుకోకండి. నా మాటలన్నీ ఏదో కామెడీగా అంటూ ఉంటానంతే, దాన్ని కామెడీగా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు మేడం. కానీ నేను చెప్పిన దాంట్లో లాజిక్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి మేడం. ఏంటి రుద్రాణి, భరత్ చాలా క్లియర్గా చెప్పినట్టున్నాడుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. నువ్వింకా లగేజ్ ఏమీ సర్దుకోలేదా? కానీ లేట్ అయిపోతుంది. అబే, మా మేడంకి అంత శ్రమేం అవసరం లేదండి. నేనెప్పుడూ రెండు సూట్ కేసులు సర్ది పెట్టే ఉంచుతాను. ఎందుకంటే ఏ క్షణంలో అయినా ఇలాంటి డైలాగులు వస్తాయని నాకు తెలుసు కదా. ఆమె సూట్ కేసు, నా సూట్ కేసు ఎప్పుడూ రెడీగానే ఉంటుంది మేడం. రెడీ అనగానే ఆ బ్యాగులు బయటకు తీసేస్తాను. విన్నావు కదా, నీ లగేజ్ కూడా రెడీగా ఉందంట. చాలా మాట్లాడావు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి విర్రవీగా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి రుద్రాణి? మీరు మీ కోడలతో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ ఇద్దరూ కలిసి చాలా తెలివిగా ప్లాన్ చేశారు కదా. మీరు అంత ప్లాన్ చేసిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క విషయం, మీ మనవరాలంటే మీకు చాలా ఇష్టం కదా. మీ మనవరాలు ఇంట్లో ఉందో లేదో అని గమనించారా?